నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శాఖల వారీగా ప్రతిపాదనలపై పూర్తైన భట్టి విక్రమార్క సమీక్ష. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం. సర్కార్ జెన్కో ఆమోదంతోనే జలవిద్యుత్ కేంద్రాలు తీసుకోవాలి. అవుట్లెట్ల స్వాధీనంపై కేఆర్ఎంబికి స్పష్టం చేసిన ఈఎన్సీ మురళీధర్. మేడిగడ్డ కేసు సీబీఐకి అప్పగింతపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు. 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులుగా పోటీకి భారీగా దరఖాస్తులు. నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు. కాంగ్రెస్ కు దమ్ముంటే హిందీ రాష్ట్రాల్లో భాజపాను ఎదుర్కోవాలి. లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లు వచ్చే అవకాశం లేదన్న దీది.